నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథులు పరి శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి రాష్ట్ర, అలాగే శ్రీ కోటమరాజు వెంకటేష్ శర్మ గారు, ప్రముఖ న్యాయవాది. ఇక ఈరోజు వచ్చినటువంటి ఇంట్రెస్టింగ్ వార్తలు కొన్నింటి గురించి తెలిస్తే, చంద్రబాబు గారు అసలు నేను వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గించేస్తానని చెప్పారు, కానీ ఇప్పుడు బాబు మార్క్ షాక్. కూటమి ప్రభుత్వంలో 4 నెలలకే విద్యుత్ బిల్లుల మోత, జనం మీద 6072 కోట్ల ఛార్జీలు భారం ఏపీ ప్రజల మీద పడుతోంది. ఇక ఇప్పుడేమో 6000 కోట్ల రూపాయల భారం మోపబోతున్నారు. ఇప్పుడు దాన్ని కూడా జగన్ గారే బాధ్యుడు అన్నట్టుగా తెలుగుదేశం యెల్లో మీడియా ఉంది కదా, బడాయనండి బిల్డప్ పేపర్లు వాళ్ళు ఇస్తున్నారు. సరే, అది వేరే సంగతి. ఇక ఇతర వార్తలోకి వెళ్తే, అవి జగన్ సొంత సంస్థలు, వాటిలో షర్మిల వాటాదారు కాదు, వైవి సుబ్బారెడ్డి స్పష్టీకరణ. అలాగే పేరు నాని దాని అనేక ప్రశ్నలు సంధిస్తూ వేశారు. జగన్ను దెబ్బతీస్తున్న అతి మంచితనం, అతి నిజాయితీ అంటూ మరొక స్టోరీ ఇచ్చారు. సరస్వతి పవర్ వాటాల బదిలీపై షర్మిల వాదన అసంబద్ధం, చట్టాన్ని గౌరవించడం తప్ప అంటూ మరో కథనం ఇచ్చారు. డయేరియా ఉంది కానీ మరణాలకు కారణం కాదని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి గారు సెలవిస్తున్నారు. సో ఈ రకంగా ఆ వార్తలు ఉన్నాయి. ఇక కొన్ని ఈ విశేషాలకు వెళితే, గతంలో ఈ సోషల్ మీడియాలో చాలా అన్ని పురాతన వస్తువులు తవ్వినట్టుగా తవ్వి తీస్తున్నారు. చంద్రబాబు గారు అసలు కుటుంబ రాజకీయాలు, కుటుంబంలో ఆస్తి తగాదు, షర్మిల గారి ఆస్తి విషయంలో చంద్రబాబు గారు తాను సిగ్గుపడుతున్నట్టుగా జగన్ గారి మీద వ్యాఖ్యానించాడు కదా. విచిత్రం ఏంటంటే, షర్మిల గారి ఆస్తి గురించి ఈయన సిగ్గుపడటం ఏంటో అర్థం కాదు, కానీ అప్పట్లో ఆయన ఎన్టీఆర్ని పదవి నుంచి తోసేసినప్పుడు వాటన్నిటి మీద ఆయన సిగ్గుపడతారో లేదో మనకు తెలియదు. ఇక కొన్ని వార్తలు చదువుతాను, వినండి. సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చినాయి. ఎన్టీఆర్ మృతికి హరిచంద్రబాబులే కారణం, ముద్దు కృష్ణం నాయుడు తదితరులు, అప్పుడు వాళ్ళు కూడా టీడీపీ ఎమ్మెల్యేలే, విడిపోయింది ఆరోపణ. ఎన్టీఆర్ గదికి కోర్టు సీలు. ఇదిగోండి, ఇదంతా వాళ్ళ కుటుంబ తగాదాల్లో భాగం కాదు. ఎన్టీఆర్ గదినే కోర్టు సీలు వేసేదాకా చంద్రబాబు గారు తెలుగుదేశం వారు తీసుకెళ్లారంటే మరి అది ఎంత పరువు కలిగినటువంటి వ్యవహారమో. ఇదిగోండి, ఎన్టీఆర్ కుటుంబ కలహాల్లో కొత్త మలుపు. ఎన్టీఆర్ కుటుంబ కలహాల్లో కొత్త మలుపు. విలపించిన ఎన్టీఆర్ ఏడ్ చేశాడు. మామగారు, సొంత మామగారు ఏడ్చారు, అయ్యా చంద్రబాబు గారు ఏమి మీరు వీటి వేటికి సిగ్గుపట్టలేదు, బాధపట్టలేదో ఏం పాడో మరి. సరే, ఇద్దరు కూర్చుని బావా బామ్మర్దులు ఇద్దరు కూర్చుని కొడుకే బాధపడినప్పుడు మీకు బాధపడాల్సిన అవసరం ఏముందండి. ఎన్టీఆర్పై హక్కుల నోటీసు ఎవరిచ్చారండి? తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు. ఎన్టీఆర్ సభాధిక్కారానికి పాల్పడ్డారని, స్పీకర్పై అనిశ్చ వ్యాఖ్యలు చేశారని చీఫ్ విప్ చీఫ్ విప్గా ఉన్న ఎర్రనాయుడు గారు, ఇప్పుడు లేరు ఆయన కూడా, ఎర్రనాయుడు సభా హక్కుల నోటీస్ ఇచ్చాడండి. వీళ్ళకి ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవం అది. ఆయన చనిపోయిన తర్వాత మొత్తం పుదాన్ని వేసుకున్నారు, అది వేరే విషయం. బాబును బర్తరఫ్ చేయండి, కోటి సంతకాలతో ఎన్టీఆర్ వినతి రాష్ట్రపతికి. ఈ రకంగా తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, టీడీపీ వాడినైనా గత ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టలేదు, రిటైర్డ్ డిఎస్పీ భాస్కర్ నాయుడు. నేను గతంలో డిఎస్పీగా పనిచేస్తున్నప్పటికీ మొదటి నుంచి టీడీపీ మద్దతుదారుడిగా ఉన్నా, నాకు టీడీపీ అంటే ఎంతో అభిమానం, టీడీపీ కోసం పనిచేశాను. 1992 నుంచి టీడీపీకి అనుకూలంగానే ఉన్నా. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే సుగుణం అల్లుడు తిరుపతి అంటయింది, అల్లుడు సంజయ్, అలాగే చాణక్య, విజయ్ నుంచి మంచి బహుమతి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో నేను ప్రహరీ నిర్మాణం, దుకాణ నిర్మాణం, 3-ఫేజ్ విద్యుత్ కనెక్షన్లు పొందాను. అప్పటి అధికార పార్టీ నాయకులు ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. టీడీపీ మద్దతుదారుడిగా ఉన్నప్పటికీ నా భూమిని టీడీపీ నాయకులే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ, మరి అది ఇది కనుక నిజమైతే ఇటువంటి వాటి మీద అయ్యా చర్య తీసుకోండి, నిజం కాకపోతే అతను ఎందుకు ఇట్లా ఆ ప్రకటన వచ్చిందంటే వెరిఫై చేసుకోండి. సోషల్ మీడియాలో వచ్చింది, నాకైతే దాంట్లో ఉన్న నిజానిజాలు తెలియదు, కానీ బట్ ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి, జరుగుతున్న అనేక చోట్ల జరిగినాయి కాబట్టి జాగ్రత్త తీసుకోమని చెబుతున్నాం. అలాగే షర్మిల వ్యాపారాల్లో జగన్కి వాటా ఇచ్చిందా? ఈ సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక ఆయన ఎవరు పెట్టారు. జగన్ వ్యాపారాల్లో షర్మిల ఏమైనా పెట్టుబడి పెట్టిందా? బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిందా? కుటుంబం ఆస్తి అయితే జగన్ మాత్రమే ఎందుకు జైలుకి వెళ్ళారు, షర్మిల ఎందుకు వెళ్ళలేదు? పూర్వీ అక్రమ కేసులు పెట్టిన నేపథ్యంలో పూర్వీకుల ద్వారా సంపాదించిన ఆస్తి జగన్ షర్మిలకు ఆల్రెడీ వైఎస్ రాజశేఖర్ పంచారు కదా. సాక్షి, భారతీ సిమెంట్, సరస్వతి పవర్లో వాటాలు ఎందుకు పంచలేదు? అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆ ప్రశ్న వేశారు. ఎందుకంటే అవి జగన్ నెలకొల్పిన సొంత సంస్థలు కాబట్టి. సరస్వతి షేర్స్కి అటాచ్ ఇవ్వలేదు, కంపెనీలో 32 కోట్ల విలువ చేసే భూములు మాత్రమే ఈడీ అటాచ్ చేసిందని షర్మిల వాదిస్తున్నారు. మరి 2019 డిసెంబర్ 2కు సరస్వతి పవర్కు సంబంధించిన ఆస్తులను యథాతథ స్థితి కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు
స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని మాత్రం కప్పిపుస్తున్నారు. షేర్లు అమ్మితే భూములు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, ఆ మాత్రం చిన్న లాజిక్ లేకుండా షర్మిల ఎలా మాట్లాడుతున్నారంటూ కొందరు మేధావులు కూడా ప్రశ్నిస్తున్నారు. చెల్లిపై చెల్లి అనే ప్రేమతోటే కోర్టులో ఉన్న ఆస్తి విడుదలయ్యాక తీసుకో అని నమ్మకంతో షేర్లు ఇస్తే జగన్కు తెలియకుండా షేర్లు ట్రాన్స్ఫర్ చేయడం ఏమి ధర్మం షర్మిల? గత 10 ఏళ్లలో షర్మిల గారికి 200 కోట్లు ఇచ్చారు జగన్ గారు రకరకాల రూపాల్లో. ఇప్పటికీ భవిష్యత్తులో షర్మిల తీరు మారితే తన ఆస్తుల్లో వాటా ఇచ్చే విషయం ఆలోచిస్తానని మళ్ళీ జగన్ చెబుతున్నారు. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆమె చేస్తున్న కుట్రలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక మీకు తెలుసా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భార్య పాల్గొన్న దసరా సంబరాల కార్యక్రమానికి ప్రభుత్వం చేసిన ఖర్చుకి 7 కోట్లు మాత్రమే. కాబట్టి 7 కోట్లు పెద్ద లెక్కలోది కాదేమో, బహుశా 7 కోట్లు మాత్రమే అని ఎద్దేవాగా మాట్లాడబెట్టారు. తప్పు ఇక చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి, డిసెంబర్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ వసూళ్ళు అంటండి, అంటే బాధురే బాధురని చంద్రబాబు గారు ప్రచారం చేశారు కదా, ఇక ఆయన బాధుత్వం మొదలుపెట్టారు. పైగా ఆ రోజుల్లో అసలు ఏమి చేయను, అంత బ్రహ్మాండం, అసలు 1 రూపాయి దేని మీద పెంచనని చెప్పారు. అభివృద్ధికి తగ్గట్లు పెంపు అంట, ఎక్కువ ఉన్న చోట్ల తగ్గింపంట. బిల్డప్ ఈనాడు వాళ్ళు చాలా జాగ్రత్తగా కవరప్ చేయిస్తూ అదేదో నేరం తప్పు కాదు, అదే జగన్ గారు ఏదైనా విలువలు పెంచగానే ఇంకేముంది బాధురే బాధురని, ఇదే ఈనాడు ఇదే ఆంధ్రప్రదేశ్ దరిద్రపు వార్తలను రాసి ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశాయి కదా, ఇప్పుడు అదే రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి చాలా చక్కగా అభివృద్ధికి తగ్గట్లు రేటు అంట, అభివృద్ధి జరిగిపోయినాయి అంట, అందుకు రేట్లు పెంచుతున్నారంట. ఇక తవ్వకం కూడా ప్రైవేట్ ఏజెన్సీలకేనంటండి, ఇసుక విషయంలో ఊహించిందే జరుగుతోంది. ఇసుక సరఫరా నిర్వహణ కూడా రీచిల్లో లేని ప్రాంతాలకు ప్రైవేట్ లైసెన్స్ అంట. ఈ ఉచిత ఇసుక మాత్రం డోకా లేదంట, సేనరేజ్ ఫీజులు మినహాయింపంట. స్థానికులకు ఇసుక కావాలంటే ముందుగా ఆన్లైన్ లేదా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ అంట. సో ఇవన్నీ కూడా ఈ ఇసుకని ఏ రకంగా బ్లాక్ మార్కెట్ జరుగుతుందో చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు ఆ వాళ్లే రాశారు. ఇక షర్మిల గారు మళ్ళీ అవన్నీ కుటుంబాస్తులే, జగన్ గార్డియన్ మాత్రమేనని మళ్ళీ అబద్ధాలతోటి ఒక లేఖ రాశారు. ఇక చంద్రబాబు గారును బాలకృష్ణ గారు కూర్చుని మళ్ళీ కబుర్లు చెప్పుకున్నారండి, అదేదో అన్స్టాపబుల్ అంట. ఆయన చంద్రబాబు గారు చాలా గొప్ప విషయాలు చెబుతున్నారు. తన జీవితంలో ఏనాడు కక్ష రాజకీయాలకు పాల్పడలేదట, ఏ పని చేసినా 4 సార్లు ఆలోచించేస్తారట, ఒక్కనాడు కూడా చట్టాన్ని ధిక్కరించలేదట, చేయని వారి జోలికి పోను, నేను తప్పు చేయలేదు, అలాగే వ్యక్తిగత ద్వేషాలు ఇక ఏపీలో కక్ష రాజకీయాలు వచ్చాయంట, ఈ నా అరెస్టును జీర్ణించుకోలేకపోతున్నా, ప్రజలు అండతో గెలిచారంట. అఫ్కోర్స్ జనం ఈవీఎంలు అనుకుంటున్నారు అనుకుంటా కదా. అట్లాగే జైల్లో నేను గడిపిన రోజుల గురించి పుస్తకం రాయొచ్చు అంట, నేను తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, చరిత్రలో ఒక్కొక్కసారి కొందరికి పరీక్షలు అవుతాయంట, ఆయనకి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయంట జైల్లో, అయితే ఆయన ఏసీ ఆయన అడిగిన వెంటనే ఏసీ పెట్టడం ఇవన్నీ కూడా ఆయన మర్చిపోయినట్టున్నారు బహుశా. పైగా మరి స్కిల్ స్కామ్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్కే 60 కోట్ల ఎంతో డబ్బు వచ్చిందని, ఆ అకౌంట్కి వెళ్ళిందని, అది అక్రమ డబ్బు అని సిఐడి ఆ రోజులో చెప్పింది. వాటి మీద వివరణ ఇవ్వచ్చు కదా, నాకు ఈ డబ్బు ఇట్లా వచ్చిందని చెప్పి ఉండొచ్చు కదా, లేదు షెల్ కంపెనీలకు ఎట్లా ఎట్లిందో చెప్పి ఉండొచ్చు కదా, ఏ తప్పు చేయలేదని ఇప్పుడు మళ్ళీ జనాన్ని బుకాయిస్తున్నారా లేదా నిజాలు చెబుతున్నారా అన్న దాని మీద వెళదాం. ముందుగా ఆ వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు జీవించి ఉన్నప్పుడే జగన్ గారు పెట్టిన కంపెనీలలో ఎక్కడా కూడా షర్మిల గారు కానీ షర్మిల గారి భర్త కానీ డైరెక్టర్గా కానీ షేర్ హోల్డర్గా కానీ లేరు. ఆయనకు ఆ రోజే నలుగురు పిల్లలు సమానంగా ఆస్తి రావాలి అని, ఆస్తులు కూడా జగన్ గారు పెట్టిన కంపెనీలలో వాటా రావాలి అనుకుంటే అప్పుడే ఆయన జీవించున్నప్పుడే షర్మిల గారి పేరునో అనిల్ గారి పేరునో ఈ కంపెనీల్లో డైరెక్టర్గానో షేర్ హోల్డర్గానో పెట్టుండేవాళ్ళు కదా. అటువంటి పరిస్థితి జరగల. సో ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తెలియజేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే పెట్టిన కంపెనీలు కాబట్టి ఆయన డెవలప్ చేసిన కంపెనీ ఎంత వాడుకున్నావు, పార్టీ సభ్యత్వం ఉందా ఇచ్చావా ఈ రోజన్నా, చివరికి సభ్యత్వం లేక కదా, మీరు సభ్యత్వం అడిగితే ఇవ్వలేదనే కదా అతను ఇంట్లోకి వెళ్ళిపోయింది, సభ్యత్వం ఎప్పుడన్నా పిలిచి మర్యాద ఇచ్చారా, వాడుకున్నారు కదా ఎలక్షన్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి సభ్యత్వం ఇచ్చారా, మీ తోడు గారు ఏం చెప్పాడు, ఎట్టా వాడతావో మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, అసలు మనుషుల్ని సుట్టాలని ఆడు లేదు, రాజకీయం కోసం ఎట్టా వాడతాడో పుస్తకం రాశాడు కదా ఆయన, మొత్తం మీకు గుట్లోడు తీసి పంచిపెట్టాడు కదా మిమ్మల్ని, నడి బజార్లో నుంచో పెట్టాడు కదా మిమ్మల్ని, ఇదిగో ఇట్టా ఉంటాడు
ఆయన రాజకీయంగా అతను వేసుకున్న ముసుగులన్నీ లేదా ఈనాడు పేపర్ వేసిన ముసుగు ఆంధ్రజ్యోతి వేసిన ముసుగు టీవీ 5 వేసిన ముసుగు తీసేస్తే ఆయన ఇలా ఉంటాడు అని ఆయన పుస్తకం వచ్చేసి అందరికి పంచి పెట్టాడు కదా ఇచ్చేదానికి అంగీకరించి ఇవ్వడానికి సహకరించినటువంటి వారి శ్రీమతి భారతమ్మ లక్ష రెట్లు గొప్పది ఈ సమాజంలోని ప్రజలు నేను గుర్తించమని కోరుతా ఉన్నా నేను ఆడబిడ్డకు 1,000 కోట్ల రూపాయల ఆస్తిలో భాగాలు తన భర్త సంపాదించిన ఆస్తిలో నుంచి భాగాలు ఇస్తే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందమ్మా నేను అడుగుతానా రాయలసీమ బిడ్డలారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరినీ అడుగుతానా ఇస్తారా ఏ ఆడబిడ్డకి ఇచ్చేదానికి ఏ భార్య ఒప్పుకోదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికి భారతం ఒప్పుకుందంటే రెండు చేతులెత్తి భారతమ్మను మనము నమస్కరించి గొప్పతనాన్ని ప్రశంసించాలి నియోజకవర్గంలో 1 సెప్టెంబర్ నెలలో ఉమెన్ మిస్సింగ్ కేసులు బహుశా రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ లో నమోదవ్వనన్నిగా నమోదైతే దాన్ని లాండ్ ఆర్డర్ ఉందని అంటామండి వాటిని కనీసం కూడా ఒక రివ్యూ చేయని ముఖ్యమంత్రి నియోజకవర్గాల్లో ఎలా పరిపాలన చేస్తున్నాడని మనం భావిస్తాం ఒక మాట చెప్పమని అడుగుతున్నా రాష్ట్ర ప్రజలు అండర్ సెక్షన్ 137 సబ్ క్లాస్ 2 అండ్ సెక్షన్ 3 సబ్ క్లాస్ 5 ఆఫ్ ఈఎన్ఎస్ అంటే కొత్త చట్టం ప్రకారం అంటే కిడ్నాప్ ఫ్రమ్ అ లాఫుల్ కస్టడీ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి విదేశాలకు తరలించినటువంటి కేసు ఇది 18/7/2024 జరిగితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఆన్ 18/7/2024 కుప్పం కాన్స్టిట్యూన్సీలో 1 నెలలో 25 మంది మహిళలు మిస్ అయితే వీళ్ళందరూ ఏ విదేశాలకు తీసుకెళ్లి అమ్మేస్తున్నారు జనాలు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీ నుంచి యాజ్ పర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టేట్ రైట్ అప్పట్లోనే వాలంటీర్ల మీద నానా దారుణమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు నోరు విప్పట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మహిళల మీద అత్యాచారాల మీద కానీ ఏకంగా సీఎం గారి నియోజకవర్గం కుప్పంలోనే 25 మంది మహిళలు మిస్ అయినట్టు కేసులు నమోదైందని జడా శ్రావణ్ గారు చెప్తూ ఉన్నారు మరి అలాగే ఇంకొకటి రెండు ఒక పక్క హిందూ సనాతన ధర్మవాసి ఎక్కడికి వెళ్ళాడు ఏమో కానీ అక్కడ విజయవాడలోనూ ఇంకెక్కడో ఈ ఆలయాలు కూలుస్తున్నారంట దాని మీద అక్కడ స్థానికంగా గొడవలు జరుగుతున్నాయి మరి వాటి గురించి ఎక్కడ అసలు హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తామని అప్పట్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి ఓ ప్రచారం చేశారు కదా ఇప్పుడు మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఎందుకు కూల్చివేతలు జరుగుతున్నాయి రోజు ఎక్కడో చోట గుడి కూలుస్తున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు ఇక భువనేశ్వరి గారు ఊరెళ్తే ఏమంటారు అక్కడ ఏదో దసరా సంబరాలకి వెళ్తే 7 కోట్లు ఖర్చు పెట్టారట సో ఇవి వాళ్ళకి ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ విశేషాలు కొన్ని ఇమేజ్ వీడియోస్ ఇక కృష్ణదాస్ గారు చెప్పండి రెండు అంశాల మీద ఈరోజు మనం చర్చించుకోవాలి ఒకటి షర్మిల గారు లేఖ రాయటం ఎందుకు ఇన్ని అబద్ధాలతోటి ఆవిడ ఎందుకు ముందుకెళ్తున్నారు రెండు చంద్రబాబు గారు అసలు చాలా చిత్తశుద్ధితోటి అసలు ఒక్క తప్పు కూడా చేయలేదట చట్టాన్ని అతిక్రమించడట అసలు కక్ష రాజకీయాలే లేవట వీటిని మీరు నమ్ముతారా ఈ రెండు పాయింట్ల మీద మీ కామెంట్ చెప్పండి ముందుగా అందరికి నమస్కారం అండి శ్రీశ్రీ గారు ఒక మాట అంటారండి ప్రైవేట్ లైఫ్ నీ ఇష్టం పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం అని చెప్పి అంటారు ఆయన అయితే దీన్ని మనం షర్మిల గారికి ఎలా అనిపించాలంటే షర్మిల గారు ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లైఫ్ మనం రెండుగా చూస్తే ఆవిడ ఈ రోజున రాజకీయాల్లో ప్రజల మధ్యన ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆవిడ ప్రైవేట్ లైఫ్ను కూడా గమనిస్తూ ఉంటారు అయితే దీనికి సంబంధించి ఆవిడ క్యారెక్టర్ అంటే రాజకీయాల్లోకి వచ్చిన నాటి దగ్గర నుంచి ఆవిడ చేస్తున్న అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాజకీయాలు రాలేదండి ఆయన అన్నగారి తరఫున పోటీ ప్రచారం చేశారు తప్ప రాజకీయాల్లో లేరు ఎప్పుడైతే తెలంగాణలో ఆవిడ రాజకీయాలు ప్రారంభించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆవిడ ఎక్కడా కూడా నీతికి నిజాయితీకి లేకపోతే కన్సిస్టెన్సీకి ఎక్కడా తావు లేకుండా తన ఇష్టానుసారం మాట్లాడుతూ ప్రజలను రచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేశారు అదే సమయంలో తన కుటుంబ వ్యవహారాలను కూడా బజార్ను పడవేసే విధంగా ఆవిడ వ్యవహరించారండి దీనికి మీకు ఉదాహరణ ఏమిటంటే ఆవిడ మనందరం మనకు వస్తున్న వార్తల ప్రకారం ఆమె చంద్రబాబు నాయుడు గారి హోల్డ్లో ఉంటూ ఆయన చెప్పినట్లుగానే ఆడుతున్నారు అనే ఒక ప్రచారం ముమ్మరగా జరుగుతుంది దాన్ని ఆవిడ పెద్దగా ఖండించే ప్రయత్నం చేయట్లేదు దానికి ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కొంగు చాటున ఉండి ఎంత చేస్తున్నారని చెప్పి ఒక మాట పడారు నిన్న లేఖలో కానీ చాలా స్పష్టంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆయన వ్యూహానికి తగ్గట్టుగానే షర్మిల గారు పనిచేస్తున్నారేమోనన్న అనుమానాలు కలిగించే విధంగా ఈ రోజున ఆవిడ రాజకీయాలు చేస్తున్నారండి ఇది కుటుంబ వ్యవహారం అయినప్పటికీ కూడా ఆవిడ కుటుంబ వ్యవహారానికి సంబంధించి
ఒకసారి మనం గమనిస్తానండి, ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా జగముండి అనే ఒక పేరు తెచ్చుకున్నారు. రెండోది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆమెను చాలా ట్యాంపరింగ్ చేసేవారు, ఆవిడ ఏం చేస్తే దానికి ఆయన అంగీకరించేవారు, అన్ని ఫ్యామిలీ వర్గాలు స్పష్టంగా చెప్తున్నాయండి. మరి చెప్తానండి ఒక ఉదాహరణ మీకు, ఇడుపులపాయలో ఒక సంఘటన నిన్న నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఒక ఒకరితో మాట్లాడినప్పుడు వాళ్ళకి సంఘటన చెప్పారండి. ఇడుపులపాయలో వారు ఉన్నప్పుడు షర్మిల గారికి బల్లులు అంటే చాలా ఎలర్జీ అంట. సరే ఒక రోజున జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర గారు, షర్మిల గారు ఉన్నప్పుడు బల్లి కనిపిస్తే ఆ బల్లిని వెంటనే పట్టుకొని చంపేయాలని చెప్పి ఆవిడ గట్టిగా అరిచి నానాగోలు చేసిందంట. చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ పని చేయబోతుందంటే ఈయన బాధించాయంట జగన్మోహన్ రెడ్డి గారు, మీకు బల్లి మనకి ఇబ్బంది పెడతామంటే మనం బయటికి దాన్ని పంపించేసి దాన్ని చంపటం ఎందుకు అని చెప్పి. అయితే ఆవిడ పట్టుబట్టి ఆ బల్లిని చంపించేదాకా నిద్రపోలేదు అనేది కుటుంబ వర్గాలు చెప్తున్న ఇదండి. రెండోది ఏంటంటే ఆవిడ తన డిమాండ్ల సాధన కోసం, కుటుంబంలో కూడా తన డిమాండ్ల సాధన కోసం అవసరం వస్తే బెదిరింపులకు పాల్పడతారు. దీంట్లో భాగంగానే ఆమె పలుమార్లు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా పాల్పడ్డారు అని చెప్పి ఆవిడ బంధువులే స్వయంగా చెప్తున్నారండి. అయితే ఆవిడ తన మణికట్టుకు సంబంధించిన నరాలను ఆయన బ్లేడ్తో కోసుకొని నేను చనిపోతానని చెప్పి బెదిరింపులు పాల్పడటం, ఆ మణికట్టు మీద ఇప్పటికీ కూడా చాలా ఘాట్లు ఉన్నాయి అని ఆవిడ బంధువులే చెప్తున్నారు అక్కడ. అంటే ఆ ఘాట్లను కనిపించకుండా చేయడం కోసం అని చెప్పి ఆ చేతి నిండా ఆవిడ పచ్చబొట్లు కూడా వేయించుకున్నారు అని చెప్పి ఆవిడతో సన్నిహితంగా ఉన్న ఒక మహిళ నాకు చెప్పిన సమాచారం అండి. అంతేకాకుండా ఆవిడ ఒక కరుడు కట్టిన క్రైస్తవురాలిగా కూడా మారారు. ఆవిడ దేన్ని నమ్ముతారు అంటే, మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా జీసస్ క్రైస్త్ వాటిని ఎప్పటికప్పుడు క్షమిస్తూ వాటిని తుడిచేస్తూ ఉంటారు అని చెప్పి ఆవిడ నమ్మటే కాకుండా కన్వర్సన్స్ని కూడా ఆవిడ చాలా ఎక్కువగా ప్రోత్సహించేవారు అని చెప్పి ఆవిడ చెప్తూ, నేను ఒక హిందూ అయినప్పటికీ కూడా నన్ను కూడా కన్వర్ట్ చేయడానికి ఆవిడ ప్రయత్నించింది, ఆవిడ స్నేహితురాలు అయినప్పటికీ కూడా అని చెప్పి ఆ మహిళ నాతో చెప్పిన మాటలండి. ఇంతేకాకుండా ఆవిడ సంబంధించి వ్యక్తిత్వానికి సంబంధించి మనం నాకు అనుకున్నట్టు చాలా జగముండిగా పేరు పొందిన ఆమె తన ప్రయోజనాల కోసమో తన ఇష్టాల కోసమో ఎంతకైనా తెగిస్తారు అని కూడా చెబుతున్నారు ఆ కుటుంబ సభ్యుల్లోని కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్నప్పుడు మనం అనుకున్నప్పుడు ఆవిడ మొదటి వివాహం సంబంధించి ఆ కుటుంబ సభ్యుల అభిష్టానికి వ్యతిరేకంగా ఆవిడ వ్యవహరించారు, ఆ వివాహం ఫెయిల్ అయింది. ఆ తర్వాత అప్పటికే వివాహం అయ్యి ఒక కూతురు ఉన్న అనిల్ శాస్త్రి గారితో ఆవిడకి ఒక బంధం ఏర్పడింది, అది కూడా కుటుంబ సభ్యుల మనస్తాపానికి గురి చేసింది. అయినా కానీ ఆవిడ లెక్క చేయలేదు, తన తండ్రిని లేకపోతే తన తల్లిని ఒత్తిడి చేసి ఆ రెండో వివాహాన్ని కూడా ఆమె అంగీకరింపజేసింది. ఆ తర్వాత ఈ కుటుంబ అభిష్టానికి అలాగే అన్నగారి అభిష్టానికి వ్యతిరేకంగా ఆవిడ తెలంగాణలో రాజకీయాలు చేయటం, ఫలితంగా యావత్ కుటుంబంలో వాతావరణాన్ని ఆమె పాడు చేసినట్లుగా భావిస్తున్నారు. తర్వాత ఈ కుటుంబ ఆస్తులకు సంబంధించి కూడా ఆమె అనాథరైజ్డ్గా ఒక రకంగా చెప్పాలంటే అక్రమంగానే షేర్లను బదిలీ చేయించుకున్నారనే ఆరోపణలు ఆవిడ ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే షర్మిల గారు దుందుడుకు విధానాలతో ఆమె తన రాజకీయ జీవితాన్ని ఒక రకంగా చెప్పాలంటే దెబ్బతీసుకుంటున్నారు, కుటుంబ పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారు, కుటుంబాల్లో కలహాలకు కూడా కారణమవుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ఆవిడ వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన అంశాలు అయినప్పటికీ కూడా ఆవిడ రాజకీయాలు ఉన్నారు కాబట్టి దానిని సమీక్షించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ విషయం చెప్తున్నారు. రెండోది ఏంటంటే చాలా మంది ఏమో చెప్తున్నారంటే ఆవిడకి ఏదో 200 కోట్లు ఇచ్చారని చెప్పి ఉన్నారంటే, అయితే ఈ కుటుంబ వర్గాల కథనం ఏంటంటే చెప్పడానికి వీల్లేదు కాబట్టి నిజానికి ఆవిడకి ఇచ్చింది 500 కోట్ల రూపాయలు అని చెప్పి, అంటే అధికారికంగా 200 కోట్లు ఇచ్చినప్పటికీ కూడా ఆ అన్నగారు ఇతరతర మార్గాల ద్వారా ఆవిడ రాజకీయ అవసరాల కోసం అని చెప్పి తెలంగాణలో నాకు రాజకీయ అవసరాలు అని చెప్పి చెప్తే ఆయన మొత్తం ఇచ్చింది 500 కోట్ల రూపాయలు అని చెప్పి ఆమె కుటుంబ సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారండి. ఇది ఆవిడకు సంబంధించిన వ్యక్తిగతమైన అంశం. ఉందా అంటే మీ దగ్గర ఆధారాలు లేకపోతే అటువంటి వాటిని చెప్పుకుంటేనే బెటర్. నేను చాలా మంది కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండే వాళ్ళతో మాట్లాడానండి, సన్నిహితులతో కూడా మాట్లాడాను, వారు చెప్పిన సమాచారం ఇది.
ఓకే, ఇది ఇది అంటే హియర్సే, ఇది ఇది ఈ డబ్బు సంబంధించి మాత్రం అది మనం ఖచ్చితంగా ఇంత అంతని జగన్ గారు 200 కోట్లు అన్నారు కాబట్టి దాన్ని అథెంటిక్గా తీసుకోవచ్చు. ఆవిడ కూడా ఖండించలేకపోయారు కదా, 80 కోట్లు అఫిడవిట్లోనే పెట్టారు కదా, జగన్ గారు ఇచ్చారు 80 కోట్లు అని చెప్పి. సో కాబట్టి ఈ అంతవరకు ఓకే, బట్ ఓవర్ అండ్ అబోవ్ దట్ దానికి స్పష్టమైనటువంటి ఏదన్నా ఉంటే తప్ప, లేకపోతే మనం వి కాంట్ కన్ఫర్మ్. ఓకే, ఈ కార్పొరేట్ వ్యవస్థల్లో ఇటువంటి లావాదేవీలు అత్యంత సహజం అండి, దాంట్లో భాగంగానే. ఓకే, నో ప్రాబ్లం. మిగతావన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మీరు చెబుతున్నవి. క్యారియన్ కాబట్టి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కాబట్టి నేను ఇంటర్ఫీర్. అంటే ఇది వాళ్ళు చెప్పిన సమాచారం సార్, ఎందుకంటే ఓకే ఓకే, ఇప్పుడు మీకు ఆవిడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చింది, నేను తెలంగాణ రాజకీయాలు చేస్తాను డబ్బు కావాలని చెప్పి. ఇది అందరికి తెలిసిందే, ఇది ఆవిడ కేవలం 200 కోట్ల రూపాయలతో ఇంత రాజకీయం చేయగలరా? ఆవిడ చేయలేరు. సరే, అది అదొక అంశం అనుకోండి. అక్కడ అది ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ఈ మొత్తం అంటే ఆవిడ ఇచ్చిన లేఖలు, జగన్మోహన్ రెడ్డి గారు బయటపెట్టిన లేఖలు ఇవన్నీ చూస్తా ఉంటే, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి అన్యాయం చేసినట్టుగా కానీ నష్టం కలిగించినట్టుగా కానీ కనిపించటం లేదు. ఆ విషయాన్ని ఎవరు ఆ లేఖ చదివిన ఎవరైనా కానీ అంగీకరించి తప్పదండి దాన్ని. ఓకే, రైట్. ఈ చంద్రబాబు గారి ఇష్యూ మళ్ళీ మాట్లాడుకుందాం కృష్ణరాజు గారు. రాజేష్ గారు జంగారెడ్డి గురించి, రాజేష్ గారు చెప్పండి. షర్మిల గారి గురించి కృష్ణరాజు గారు చాలా అనేక విషయాలు చెప్పారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఆవిడ రాసిన లేఖల్ని నమ్మే పరిస్తుందా లేదా? నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. ఎక్కడ సార్ అసలు ఏం జరుగుతుంది సార్? అది ఆ శర్మిల గారు ఏం చేస్తున్నారు అర్థం పడ్డం లేదు. ఆలస్య చేతులు కలవటం ఏంటి? చంద్రబాబు ఇబ్బంది పెట్టడం ఏంటి? ఎట్ నమ్ముతారు? అన్న తెలంగాణ వచ్చింది, అవును, అక్కడ పార్టీ పెట్టుకుంది, ఇక్కడ నాశనం చేసింది. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న కొద్ది గొప్ప మధ్యతనాన్ని కూడా ఇలా బాగొట్టింది, అక్కడికి వెళ్ళి ఆడా బాగొట్టింది. కరెక్టే. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అటువంటి ఆవిడ్ని పిసిసి అధ్యక్షుడిగా పెట్టుకుని, పిసిసి అధ్యక్షురాలుగా పెట్టుకుని బీజేపీ వాళ్ళకితో ఉన్నటువంటి చంద్రబాబు గారికి హెల్ప్ చేస్తానికి వాళ్ళు సోనియా గాంధీ ఏమైనా కుట్ర ఏమైనా ఉందేమో, ఈ మొత్తం మోడీ గారితోటి ఏమైనా రాయబారం లేకపోతే ఇట్లాంటి ఏమన్నా ఉన్నాయో ఏం పాడో మరి, మనకేం తెలుసు మిత్రమా? మీరు ఇంట్రెస్టింగ్ విషయం లేవనెత్తారు. అంటే అంతే కదా, అండర్స్టాండింగ్ ఉంటేనే కదా మోడీ గారితో ఏమైనా పైరువి చేయించుకోవడానికి ఇట్లాంటివన్నింటినీ ఏమైనా వాడుతున్నారా? లేకపోతే సోనియా గాంధీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు ఏంది ఈ పని, నువ్వు బీజేపీ వాళ్ళకి తెలుగుదేశానికి ఉపయోగపడటం ఏంటి, ఈ గోళ ఏంది, మా పార్టీ పరుగు తీస్తున్నావు మా పరుగు తీస్తున్నామని వాళ్ళు అడగాలి కదా. అవి ఏం అడగకుండా ఎంకరేజ్ చేస్తున్నట్లుగా వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ కర్మ వాళ్ళ పార్టీ అది. రైట్, బంగారరాజు గారు బెంగళూరు నుంచి. బంగారరాజు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ కొమ్మేరిగా సార్, మీకు ఛానల్ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి సార్. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను సార్, ఈ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆస్తులు తగు ఏంటి అంటే, ఇక్కడ ఇండియాలో కార్పొరేట్ దిగ్గజం ఒక పెద్ద కుటుంబం ఉంది. ఒక అతనేమో ఆకాశానికి ఎట్టు వెళ్ళిన మనిషి, ఇంకో అతను పాతాళానికి పోయిన మనిషి. అదే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ గురించి నేను పేరు చెప్పడానికి ఇష్టపట్టలేదు, మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఏమో వాళ్ళిద్దరు పేర్లు ఓపెన్ అయినటువంటి కేసే కదా అది. ఓకే, అట్లాగే జరుగుతుంది ఏంటంటే, కూర్చున్న కొమ్మని శర్మిల గారు నరుక్కుంటున్నారు. అది అవును, చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ వాళ్ళ పర్పస్ అవగానే పక్కన పారేస్తారు. ఆస్తి ఇస్తుంటే ఆ అన్నిటికి కుట్ర చంద్రబాబు చేస్తుంది, చేస్తే ఆఖరికి అదోగతి పాలవుతుంది నా మనవి. రైట్, ఓకే. ఇక వెంకటేశ్వర శర్మ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది శర్మిల గారు లేఖ చూసిన తర్వాత ఓవరాల్గా ఈ పరిణామాలు? మరి సుబ్బారెడ్డి గారు ఒక ఆసక్తికరమైన అంశం లేవనెత్తారు. నిజంగానే సరే, తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఎక్కువ అక్రమ ఆస్తులు అన్నారు, అవన్నీ అన్నారు. మరి వాటిలో నాకు వాటా ఉందనేమో షర్మిల గారు అంటున్నారు. మరి అటువంటిప్పుడు జగన్ గారి మీద మాత్రమే ఎందుకు కేసులు పెట్టారు, ఈవిడ మీద ఎందుకు కేసులు పెట్టలేదని కొందరు అడుగుతున్నారు. సో సుబ్బారెడ్డి గారు కూడా ప్రశ్నించారు, మరి ఆయన కూడా ఆయన ఒక్కడే ఎందుకు వెళ్ళాడు, మరి నువ్వు మీరు కూడా వెళ్లాల్సి వస్తుంది కదమ్మా ఎందుకు వెళ్ళలేదు అని ఆయన ప్రశ్నించారు. అలాగే భూమి ఇస్తే, షేర్లు ఇస్తే భూమి ఆటోమేటిక్గా బదిలీ అవుద్ది కదా, బదిలీ అయితే అప్పుడు చట్టవిరుద్ధం అవుద్ది కదా అని మేధావులు కొందరు ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా మీ ఇంప్రెషన్ ఏమిటి? వైపీ సుబ్బారెడ్డి గారు ఏదైతే చెప్పారో, భూమి ఇస్తే అదే షేర్లు ఇస్తే ఆటోమేటిక్ గా భూమి బదలాయింపు అవుతుందని కానివ్వండి,
నిజంగానే కనుక ఆస్తులన్నింటిలో కూడా తనకి వాటా ఉంటే అవి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో ఆ టైంలోనే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరిని డైరెక్టర్లుగా ఎందుకు పెట్టలేదు, వారిని రాజకీయాలకు కానివ్వండి ఈ బిజినెస్లకు కానివ్వండి వారిని దూరంగా పెట్టాలనే ఉద్దేశంలోనే ఆ రోజుల్లో అటు రాజకీయాల్లోనూ ఎంపీ సీట్ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ రాజశేఖర రెడ్డి గారు షర్మిల గారికి ఇవ్వకపోవటం కానివ్వండి, అట్లాగే ఆస్తుల్లో ఎక్కడ కనీసం డైరెక్టర్లుగా సహజంగా పెడుతూ ఉంటారు, డైరెక్టర్లుగా కూడా ఎక్కడ ఏమీ పెట్టలేదు చేయలేదు అంటే వారికి ఏమాత్రం ఎక్కడ అందులో ఆస్తుల్లో భాగం లేదు అని చెప్పి చెప్పడం కోసమే ఆ రోజుల్లో ఎక్కడ వారిని ఎంకరేజ్ చేయలేదు, సహజంగా ఇస్తుంటారు. అది కూడా ఒక అందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఆస్తుల్లో తనకి నిజంగా భాగం ఇవ్వాలనుకుంటే డైరెక్టర్ గా పెట్టడమో లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్ గా పెట్టడమో సీఈఓగా పెట్టడమో చేసేవారు. కేవలం ప్రేమతోటి చెల్లెలు అన్న భావంతో ఆ 200 కోట్లు ఇచ్చారే తప్ప అది డివిడెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది కూడా తల్లి మీద ఉన్న వాత్సల్యం తోటి కుటుంబ పరంగా ఒక అన్నగా ఒక రాజశేఖర రెడ్డి గారు లేదు కాబట్టి ఒక కుటుంబ పెద్ద దిక్కుగా సంపాదించే వ్యక్తిగా తన కుటుంబానికి ఏది చేయాలో అది చేశారు. అది ఏదైతే చేయటం ఆ చేసిన దాని వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు శత్రువుగా మారారు. అది కూడా ఇవ్వకుండా నీకేం వాటా లేదమ్మా అని చెప్పి ఆ రోజుల్లో కనుక చెప్పుకుంటుంటే ఈ తలకై నొప్పంతా ఉండేది కాదు. అప్పుడు ఇచ్చేటప్పటికి ఇప్పుడు ఇంకా ఇవ్వాలి ఇంకా చేయాలి మొత్తం మీ ఆస్తుల్లో మాకు భాగం కావాలి అని అన్నారు. తల్లిని ఇబ్బంది పెట్టకూడదు, తల్లి మనసు బాధపడకూడదు, చెల్లికి మంచి చేస్తే తల్లి బాగుంటుంది తల్లి సంతోషంగా ఉంటుంది అనే ఉద్దేశంతో డబ్బును కూడా లెక్క చేయకుండా ఆస్తుల్లో తనకు వచ్చి డివిడెంట్ లో భాగంగా వారికి ఇవ్వటం చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అది గ్రహించక షర్మిల గారు దీన్ని కుటుంబ సమస్యని రాజకీయ సమస్యగా చేసి ప్రజలందరి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా తల్లి మీద చెల్లి మీద ఎన్సీఎల్టీకి వెళ్లారని తప్పుడు ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. అట్లా కాకుండా షర్మిల గారు బయటకు వచ్చి ఇది మా అన్నయ్య అప్పటిదాకా ఇప్పటిదాకా ఇచ్చింది ఇచ్చారు మళ్ళీ ఫ్యూచర్ లో ఇస్తారన్న నమ్మకం మాకుంది, దీన్ని ఇది కుటుంబ సమస్యగా మేము చూసుకుంటాం, ఆ ట్రిబ్యునల్ లో ఏదైతే వేశారో అది బెయిల్ గురించి కానివ్వండి షేర్ల బదలాయింపు గురించి కానివ్వండి మమ్మల్ని మా ఇద్దరిని అర్థం పెట్టుకొని ఈ విషయాన్ని అందరూ రచ్చ చేయకూడదు తనకి ఎటువంటి చట్టపరంగా ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో వెళ్లారని మేము గ్రహించాం కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో ముగింపు పలుకుతున్నాం అని చెప్పి కనుక అనుంటే కనుక అటు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ కానివ్వండి వీళ్ళ కుటుంబ సభ్యులు రాజశేఖర్ గారి అభిమానులు అందరూ కూడా సంతోషంగా ఫీల్ అయ్యేవారు. కానీ ఈ డబ్బుల కోసం ఇంత రచ్చ చేస్తూ షర్మిల గారు మళ్ళీ కౌంటర్ ఇస్తూ ఆ కౌంటర్లో ఎటువంటి ఆధారాలు లేకుండా చేయకుండా కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఇస్తున్నారని రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు. దీన్ని ఇంతటితో ముగించి వారు కుటుంబ పరంగా మేము తేల్చుకుంటాము చేస్తాము ఏదైతే ఎన్సీఎల్టీలో ఉందో దాన్ని లాయర్ల పరంగా చూస్తాము ఇంక ఈ రాజకీయ చర్చ నాపేద్దాము అని చెప్పి వారు ప్రకటిస్తే అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది నా ఇంప్రెషన్. మీ సలహా, మీరు సలహా ఇస్తున్నారు కానీ ఆ సలహా ఇచ్చే పరిస్థితి ఉంటే ఇట్లాంటి పిచ్చి ఉత్తరాలు రాస్తారా, ఇట్లాంటి అబద్ధాలతో రాస్తారా, ఎవరెవరి మీద పడి ద్వేషంతో వ్యవహరిస్తారా, ఇవన్నీ సరే మీరైతే ఓ పెద్ద మనిషి తరహాలో మీరు సలహా ఇచ్చారు. రైట్, వెంకటరెడ్డి గారు చెప్పండి తాజా పరిణామాల మీద మీ అభిప్రాయం. సార్ కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానెల్ లో అందరికీ అట్లానే సాక్షి టీవీ నమస్కారాలు సార్. నిజంగా భవిష్యత్ తరాలకి ఈ రోజు షర్మిల ఇవ్వడంతో ఒక గుణపాఠం అని చెప్పచ్చు సార్. ఎందుకంటే భవిష్యత్ తరాలకి ఒక గుణపాఠం హెచ్చరిక, ఎందుకంటే అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి బంధాన్ని రోడ్డు మీద పడేసి నిజంగా అన్న చెల్లెళ్ళ మీద అతి ప్రేమ పెంచుకోవటం, పెళ్ళైనటువంటి 24 సంవత్సరాల తర్వాత కూడా తాను సంపాదించినటువంటి ఆస్తిలో తనకు కావాల్సినంత వాటా ఇవ్వడానికి ఒప్పుకున్న తర్వాత, అంటే ఒప్పుకున్న తర్వాత కూడా అందుకు ఇష్టపూర్వకంగా ఇవ్వటానికి ఇష్టపడ్డాక ఇంకా దాన్ని ఇంకా కావాలని చెప్పి రోడ్డును పడేసుకున్నటువంటి చెల్లి ఉదంతం నిజంగా భవిష్యత్ తరాలకు గుణపాఠం. ఇంకెవరో కూడా ఈ రోజు షర్మిల గారి ఉదంతాన్ని చూసినాక నిజంగా అన్నా చెల్లెల మధ్య ఏదైనా పెళ్లి కాకముందే తండ్రి సంపాదించినటువంటి ఆస్తికి సంబంధించిన దాంట్లో ఇవ్వాలి తప్ప మిగిలిన దానిగా ఏదో పిలిచి భోజనాలు పెట్టి లేదంటే బట్టలు పెట్టి పంపించాలి తప్ప నిజంగా ఏమి ఒక రూపాయి కూడా డబ్బులు ఇవ్వకూడదు
అంటే వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మీరు ఆవేదనతో చెబుతున్నారు కానీ అందరు చెల్లెళ్ళు అట్లాగే ఎందుకుంటారు సార్? మీరు మరి మీరు అందరినీ కలిపి అందరికి ఎవరికి ఏమి చేయొద్దని చెప్పి చెప్పటం, అందరు చెల్లెళ్ళు ఇట్లా డిమాండ్ చేస్తారా? అందరు చెల్లెళ్ళు ఒకసారి వాస్తుల వాటాలు పంచుకున్న తర్వాత వచ్చి నాకు ఇవ్వాల్సిందని తగాదాడతారా? అయినప్పటికి కూడా అడిగినా అడగకపోయినా జగన్ గారి లాగా ఇస్తారా? ఇది ఎట్లా జరుగుతుంది? ఇస్తే కొంత ఇవ్వచ్చు, కొద్దిగా ఇవ్వచ్చు, అది వేరే విషయం కానీ, బట్ అందరు చెల్లెళ్ళకి ఇవ్వద్దని మీరు చెప్పకూడదు, చెప్పడం అంత బాగాలేదేమో. శర్మల గారిని అందరూ ఆదర్శంగా తీసుకోవక్కర్లేదు కదా? వందల వేల కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి అన్న ఉంటాడు సార్ ఎక్కడైనా? అది భారతదేశంలో నాకు చెప్పి చెప్పండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఆడపిల్లలు సార్, ఇంకా పెళ్లి కాలేదు. అవును, ఇద్దరు ఆడపిల్లలు ఉండగా తాను తన తన చెల్లికి పెళ్లి అయినటువంటి 25 సంవత్సరాల తర్వాత, దాదాపుగా 24 సంవత్సరాలు, 95లో శర్మల గారికి వివాహం అయింది. 2018లో ఏదైతే కొన్ని వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లికి ఏదైతే ఇష్టపూర్వకంగా ఆయన సంపాదించినటువంటి ఆస్తి, తండ్రి ఆస్తి కాదు, తాను సొంతంగా తాను కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆస్తిలో ఇద్దరు ఇంకా ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు. ఉన్నా కూడా షర్మిల గారికి ఏదైతే ఇవ్వటానికి ఏదైతే ఆయన ఇస్తుంటే మళ్ళీ దాన్ని అక్కడ భారత్ గారు అడ్డుపడకుండా భారత్ గారు సపోర్ట్ చేసి, ఎస్ షర్మిల గారు కూడా మనకు ఒక ఆడపిల్లతో సమానం, మనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, సో మన పెద్ద ఆడపిల్ల అనుకొని ఆమెకి ఇవ్వడానికి ఇష్టపూర్వకంగా ఇచ్చేటటువంటి వదిన అన్న ఈ దేశంలో ఎక్కడ నాకు తెలిసి ఉండరు సార్. ఏదన్నా మనం 4 జతలు బట్టలు పెడతాం, లేదంటే ఏదన్నా అకేషన్ వస్తే 10,000 20,000 చెల్లికి పంపిస్తాం తప్ప వందల వేల కోట్ల రూపాయలు తాను సంపాదించిన ఆస్తులు ఎవరు ఎవరు. కానీ అలా ఇస్తున్నటువంటి అన్న మీద ఆ అన్న నాశనాన్ని కోరుకున్నటువంటి గొప్ప చెల్లెలు సార్. అన్నేమో ఒక గిఫ్ట్లు ఇవ్వడానికి కోరుకుంటున్నాడు, గిఫ్ట్లు ఇస్తానికి 100,000 కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇస్తాను, నా చెల్లి బాగుండాలి, నా చెల్లి కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు బాగుండాలి అని చెప్పి అన్న కోరుకుంటుంటే, లేదు నా అన్న నాశనం కావాలి, నా అన్న కుటుంబంలో ఉన్న ఇద్దరు పిల్లలు నాశనం కావాలి, ఆ కుటుంబం అంతా నాశనం కావాలి, ఆ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి కోట్లాది మంది ఏదైతే అభిమానులు కావచ్చు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నటువంటి ఒక గొప్ప చెల్లెల ఉదంతం భవిష్యత్ తరాలకు నిజంగా కూడా ఒక హెచ్చరిక, ఓ ప్రమాద గంటిక సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి చరిత్ర మనం ఎక్కడ చూడము. ఎందుకంటే అంత ప్రేమ పెంచుకున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లి మీద, తన చెల్లి మీద అంత ప్రేమ పెంచుకొని నిజంగా కొన్ని తాను సంపాదించినటువంటి ఆస్తి ఎన్ని కష్టాలున్నా కూడా తానే జైలుకు పోయాడు, తానే ఆ భారాన్ని అంతా మోసాడు, తానే అవమానాలను ఎదుర్కొన్నాడు, తాను అనేక ఇబ్బందులు ఎదుర్కొని 16 నెలలు జైల్లో ఉన్నాడు. కానీ తాను కుటుంబం, తాను చెల్లి, తన చెల్లి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కానీ వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన ఒక గిఫ్ట్గా ఇస్తానికి ఏదైతే ఒక మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU రాసిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలనేటటువంటి చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగా ఒక విషపు బాణాన్ని చంద్రబాబు నాయుడు వదిలాడు, దాంట్లో షర్మిల గారు ఆ బాణంలో పావుగా మారారు. ఈరోజు మరి ఈరోజు ఏమంటున్నారా, నిన్న ఒక లేఖ రాశారు సార్, ఎంత ఆ లేఖలో ఆమె తప్పు చేశాను ఒప్పుకున్నట్టుగా ఆ లేఖ సారాంశం ఉంది సార్. దాంట్లో ఏమని రాశారంటే ఆ లేఖలో, వైఎస్ఆర్ అభిమానులు మీరందరూ అమ్మను నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, అంటే ఆమెకు ఆల్రెడీ ఎవరి గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పి అర్థమయ్యి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్పి ఒక సానుభూతిగా ఒక నిన్న ఒక లేఖ రాశారు. దాంట్లో ఆమె ఏమంటారు, అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ ట్విట్టర్కి మేము ఇవ్వలేదు ఆ లేఖను అంటారు. ఇవ్వకపోతే ఎవరు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మీరు ఇవ్వకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మధ్య ఉన్నటువంటి లేఖ మీరు రిలీజ్ చే, మీరు తెలుగుదేశం పార్టీకి ఇవ్వకపోతే వాళ్ళు ఒక ముందు రోజే రేపు 12 గంటలకు బ్లాష్ న్యూస్, ఆ ఫ్లాష్ న్యూస్, అసలు బిగ్ బ్రేకింగ్ న్యూస్, అసలు ఈ రాష్ట్రం అంతా కుదేలైపోయే న్యూస్ అని చెప్పి ముందే 12 గంటలకి అంటే ఒక 24 గంటల ముందే వాళ్ళు ఏ విధంగా ట్విట్టర్లో పెడతారు. రెండు, మీరు ఇవ్వకపోతే మీరు వాళ్ళ మీద నేను రాసిన లేఖ ఎట్లా బయటకు వచ్చిందని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద కేసు పెట్టండి, మీరు ఎందుకు పెట్టలేదు? సో మీరు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో దాదాపుగా 4 సంవత్సరాల నుంచి నడుస్తున్నారనేది క్లియరు. ఎందుకంటే మీకు సంబంధించి మీరు రాజశేఖర రెడ్డి గారి పరువుని ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ స్టూడియోకి వెళ్ళి ఆయన కాళ్ళ మీద కాలేసుకొని మిమ్మల్ని ఏకవచనంతో సంబోధించినప్పుడే మీరు ఆ పరువు తీశారు. దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ పరువుని ఇంకా బదారు పాలు చేసేటటువంటి కార్యక్రమాలు ఇంకా పదే పదే చేస్తూ ఉన్నారు. అది శృతింపించిపోయింది. ఈరోజు శృతింపించిపోయి అన్న జైలుకు పోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకుండా ఉంటే నేనే ఇంకా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా నాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేటటువంటి ఒక కుట్రలో భాగంగా జరిగినటువంటి ఉదంతంగా ఈరోజు క్లియర్ గా ఈరోజు కనపడతా ఉంది. ఎందుకంటే సార్, నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు షర్మిల గారికి పెద్ద తేడా లేదని చెప్పాలి సార్. ఆ రోజు మామను వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు గారు, పిల్లనిచ్చినటువంటి మామని
చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థాయిలో కూర్చోబెట్టినటువంటి స్వయాన నందమూరి తారక రామారావు గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడిస్తే, ఈ రోజు చెల్లికి వందల వేల కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇస్తూ చెల్లి బాగుండాలని కోరుకున్నటువంటి ఒక గొప్ప అన్నను వెన్నుపోటు పొడిచి ఆయన వెన్నుపోటు గురువు అయితే వెన్నుపోటు శిష్యుగా ఈరోజు చరిత్రకెక్కారు ఇద్దరు. ఎందుకంటే నిజంగా తేడా ఏం లేదనిపిస్తుంది సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని షర్మిల గారిని చూస్తుంటే ఇలా కుట్రలో కుతంత్రాలు ఆయన వాళ్ళని మోసం చేయటం రాజకీయ స్వార్థం కోసమో లేదంటే ఆస్తుల కోసమో అత్యాశతో ఏదాకైనా వెళ్తాము ఎందాకైనా కుట్రలు పండుతాం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి షర్మిల గారికి తేడా లేకుండా పోయింది. అదే 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 కనపడతా ఉంది రోజు షర్మిల గారు చేస్తున్నటువంటి దాని ప్రకారం. నిన్న ఒక మాట మాట్లాడినప్పుడు నిజంగా నవ్వనిపించింది సజ్జ. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట తప్పాడని మాట్లాడింది. అమ్మ షర్మిల గారు మీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా మాట తప్పుతాడా? ఇచ్చిన మాట కోసం 37 ఏళ్ల వయసులోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటాలు చేశాడు. 38 ఏళ్ల వయసులో పార్టీకి రాజీనామా చేశాడు ఇచ్చిన మాట కోసం, ఏదైతే ఎంపీ పదవికి. 39 ఏళ్ల వయసులో జైలుకు పోయాడు ఏదైతే ఇచ్చిన మాట కోసం. తండ్రి సమాధి సాక్షిగా, ఏదైతే నల్ల కాలువ సాక్షిగా, రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక చనిపోయినటువంటి కుటుంబాలను నేను పరామర్శిస్తానంటే ఇదే మీరున్నటువంటి ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ. ఈ సోనియా గాంధీ వీళ్ళందరూ లేదు అలా పరామర్శించడానికి కుదరదు అని అంటే, లేదు నేను తండ్రి సమాధి సాక్షిగా మాట ఇచ్చాను, నేను ఆ మాట తప్పను, ఆ మాటకు నేను ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని చెప్పి 16 ఏళ్ళు జైలుకు పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారని చెప్పి మీరు ఈరోజు తప్పుడు మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు షర్మిల గారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని వదులుకున్నారు మాట కోసం. ఏదైతే అనేక అనేక హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నా నేను ఇవ్వనని చెప్పారు. అంతకుముందు అధికారం రావటం కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలు హామీలు ఇస్తే నేను ఇవ్వనని చెప్పారు. ఆ రోజు అధికారం రాలా. సో ఆయన ఏ రోజు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు. చేయాల్సిన దానికంటే ఇంకా మంచి చేశారు ఎవరికైనా సరే. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మహిళలకి ఈరోజు ఒక పెద్ద దిక్కుగా ఒక అన్నగా అంత మంచి చేసినటువంటి వ్యక్తి, మీరు సొంత చెల్లెలుగా ఇంకా మీరు బాగుండాలని కోరుకుంటే మీరు ఆయన గుండెల మీద ఈరోజు గుణపాలు గుచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాశనాన్ని కోరుకుంటా ఉన్నారు. ఇది నిజంగా కూడా భవిష్యత్ తరాలకు కూడా ప్రమాదకరం సార్. ఎందుకంటే నిజంగా ఇలాంటి గొప్ప చెల్లి కానీ గొప్ప అక్క కానీ ఎవరు ఉండకూడదని కోరుకుంటారు సార్. నిజంగా ఈ ఉదంతం చూసినాక అరే ఇట్లాంటి అక్క ఇట్లాంటి చెల్లి దయచేసి ఉండకూడదని కోరుకుంటారు. ఆ విధంగా మీరు ఈరోజు తీసుకెళ్లారు కుటుంబ బంధాలకు ఎంత విలువ. విశేషం ఏంటంటే ఇక్కడ విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబంలోని ఇతర సోదరుడికో లేకపోతే ఇతర చెల్లెలకి ఏమి ఆస్తులు ఇచ్చినట్టుగా ఎక్కడ ఆధారం లేదు. పైగా అమ్మ తల్లి ఆస్తిలో 5 ఎకరాలు డైరెక్ట్గా కొడుకే ఇచ్చేసి రాయించేసుకున్నారు కదా గిఫ్ట్ డీడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఈవిడు వెళ్ళటం, అలాంటి వ్యక్తి చెప్పిన సూచనలు, రాధాకృష్ణ గారు చెప్పిన సూచనలు వాటిని పాటించడం ఏది మరీ విడ్డూరం అనిపిస్తట్లా? సంక్షిప్తంగా చెప్పండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు, భౌతికంగానే ఉండకూడదని కోరుకున్నటువంటి వ్యక్తి. అలాంటప్పుడు రాజకీయంగా పూర్తిగా డామేజ్ చేసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం సర్వనాశనం చేయాలని కోరుకునేటటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అట్లాంటి వ్యక్తి మరి ఇలాంటి వాళ్ళని వాడతాడు. ఆ రోజు ఎన్టీఆర్ గారి కుటుంబంలో చీలికి తెచ్చినా, ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో లేదంటే చీలికి తెచ్చేసి ఏదైతే రకరకాలుగా తన రాజకీయ స్వార్థం కోసం ఇలాంటి వాడుకుంటాడు. దాంట్లో ఏమా పర్లేదు, నాకు ఆస్తులే కావాలి, పర్లేదు వాళ్ళు ఎలా పోయినా పర్లేదు అనే దానికి ఏం కూడా ఇంకా ఎక్కువ కంకణం కట్టుకుంది. వాళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి డైరెక్షన్ లో ఇంకా పూర్తిగా కంకణం కట్టుకుని ఆ విధంగా వెళ్తా ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల గురించి మీరు వెనక బ్యాక్గ్రౌండ్ లో వేస్తా ఉన్నారు కదా సార్, అన్ని ప్లే అవుతా ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వాళ్ళ కుటుంబంలో ఆస్తుల గురించో లేదా నారా రామమూర్తి నాయుడు గారిని ఏ విధంగా అన్యాయం చేశాడు అన్ని అంతకుముందు మన సందర్భాలు చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అన్యాయం చేయలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు భారత్ గారు నిజంగా ఈరోజు ఆదర్శ జగన్ గారేమో ఆస్తులు పంచి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారేమో ఎన్టీ రామారావు గారు ఇష్టపడి పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతి గారిని చంద్రబాబు గారు అనండి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులనండి రోడ్డు మీద పడేశారు. మరి వాళ్ళకి ఆ మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవం అది, జగన్ గారికి ఉన్న గౌరవం ఇది, అది అర్థమవుతూనే ఉంది కదా. రైట్, శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఈ జగన్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడుతున్నానని చెప్పారు అన్నమాట. ఆ సిగ్గుపడుతున్నానన్న పదం సిగ్గుపడాల్సి వస్తుందండి ఆయన వాడిని మదర్. ఆయన బాధపడాల్సి సిగ్గుపడాల్సింది ఎన్టీ రామారావు గారు తను తిట్టినందుకు కదా, అది కాదంట. జగన్ గారు షర్మిల గారికి ఆ డబ్బు ఇచ్చి ఆస్తులు ఇచ్చినా ఇంకా ఇవ్వలేదని చెప్పి ఈయన సిగ్గుపడుతున్నాడంట. ఆయన అబద్ధ హామీలు ఇచ్చినప్పుడు సిగ్గుపడలేదండి. బాగా చెప్పారు, కరెక్ట్. ఈ సూపర్ సిక్స్ ఎక్కడ సిగ్గుపడలేదు. అవును,
ఇప్పుడు అది మాట్లాడదాం మళ్ళీ, ఇప్పుడు అది మాట్లాడదాం. ఇప్పుడు నేను ఆ ఇంటర్వ్యూ అంతా చదివాను పేపర్, ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రముఖంగా వేశారు. ఎక్కడైనా సూపర్ సిక్స్ హామీల గురించి కానీ ఇవన్నీ మీరు అబద్ధాలు ఆడతారంటాను కానీ అట్లా కాకుండా బ్యాండే బ్యాండ్ బ్యాండే బ్యాండ్ ఈయన పొగడా ఆయన ఆనందంగా అవునవునని చెప్ప సమాధానం చెప్ప భలే తమాషాగా ఉంది ఇంటర్వ్యూలు. సరే అంటే డైవర్షన్ పాలిటిక్స్లో ఈ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ని కూడా బాలకృష్ణని పెట్టుకుని ఇట్లా కథ నడిపారనేది అర్థమవుతుంది. కరెక్ట్ పాయింట్ గుర్తు చేశారు శేష్ కుమార్ గారు. మరొకరు మోహన్ గారు పొన్నూరు నుంచి. మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తం. నమస్తే నమస్తే, మాట్లాడండి. అది ఇప్పుడు చంద్రబాబు గారు రాయేశారు, అయితే ఇప్పుడు ఆల్ టీవీలు జగన్ గారి నుంచి విమర్శిస్తున్నాయి, మన టీవీలు కూడా ఇదే జరుగుతుంది ప్రోగ్రామ్. ఏదేది అర్థం కాల, జగన్ గారిని గురించి రాయేశారు చంద్రబాబు గారు, ఆల్ టీవీలో కూడా ఇదే సంభాషణ. ఇదే సంభాషణ మన టీవీలో కూడా ఇదే జరుగుతుంది. ఓకే, అంటే అట్లానే కాదు, కరెక్టే. ఇప్పుడు వాళ్ళు విపరీతమైన విష ప్రచారం చేస్తున్నారు కదా, ఆ విష ప్రచారాన్ని మనం తిప్పి ఇక్కడ వాస్తవాలు చెప్పకపోతే కూడా మీకు నేను చెబుతున్నాను కదా, నేను సాధ్యమైనంత వరకు ఇండిపెండెంట్గానే చేస్తున్నాను తప్ప జగన్ గారికి అనుకూలంగానో పని కట్టుకుని ఎక్కడ నేను చెప్పట్లేదు. ఆ అవసరం అయితే వాళ్ళు ఏమి విమర్శలు చేశారో అవి కూడా మీకు చెప్తున్నాం. కాబట్టి అసలేమి చెప్పకుండా ఉండాలి, ఆవిడేం మాట్లాడినా ఊరుకుంటే జనం నమ్మే ప్రమాదం ఉంది. అవును, సాక్షిలో లేకపోతే జగన్ గారికి వాదనలో వైసీపీ వాళ్ళు వాళ్ళ వివరణ ఏమి చెప్పట్లేదు ఏంటి అని అనుకునే ప్రమాదం ఉంది. కొంతమంది అరే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ కదా, మనం ఎందుకు ఇవ్వాలనుకున్నా కొన్నిసార్లు తప్పదు మిత్రమా. రైట్, వెంకటేష్ శర్మ గారు మీరు చెప్పండి. చంద్రబాబు గారు చాలా పరిశుద్ధాత్మట, ఆయన ఇది కలియుగ దైవం, అక్కడ అపవిత్ర జరిగిందని వీరు ఈయన అంటున్నాడు. ఎవరు ఎవరు ప్రేక్షకుడు అడిగారట, వెంటనే నేను హిందువును, అదే సమయంలో అన్ని అందరి మతాలను నేను గౌరవిస్తానంటూ సిట్టు ద్వారా ఎక్కువ మాట్లాడ్డంట, ఈ సిట్టు ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయంట. అసలు ఇంతవరకు సిట్టే ఎందుకు వేయలేదు, అలాగే అసలు ఆయన తప్పు చేసిన వాళ్ళని వదలరంట, ఆయన చట్టాన్ని ఎన్నడూ ధిక్కరించలేదంట, స్కిల్ స్కామ్ జరగలేదని చెప్పడమే కదా. ఎంతవరకు చంద్రబాబు గారు చెప్పేట్లో వాస్తవాలు ఉన్నాయి? అసలు సూపర్ సిక్స్ హామీల గురించి కానీ ఎన్నికల ప్రచారం గురించి కానీ ప్రశ్నించకుండా ఒక ఇంటర్వ్యూ చేయటం అంటే ఒక డైవర్షన్ పాలిటిక్సే కదా. ఈనాడు ఆంధ్రజ్యోతి బ్యాండ్ బాజా వాయిస్తాయి, బిల్డప్ బాబాయిలు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సో ఇవన్నీ మీరు ఎట్లా చూస్తారు? మొదటి రోజు నుంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది కేవలం 2014లో ఎన్నికల ఖర్చులు నింపుకోవటం కోసం 2015లో ప్లాన్ చేసి దాన్ని సృష్టించి దానికి ఒకే అతనికి 4 పదవులు ఇచ్చి నిమ్మగడ్డ సుబ్బారావు గారికి దాన్ని ఏర్పాటు చేశారండి. దాన్ని నిర్ధారిస్తూ ఈడీ కూడా అటాచ్మెంట్లు గతంలో చేసి అరెస్టులు చేసింది, ఈ రోజు కూడా ఇంకా అటాచ్మెంట్లు చేస్తూనే ఉంది ఈడీ. ఎటువంటి నేరము కనుక జరగకపోతే, ఎటువంటి తప్పు కనుక జరగకపోతే అది చేయదు. ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటా అని చెప్పి మనం చూస్తే, అసలు 3471 కోట్లు సిమెంట్స్ పెడుతుంది, 300 కోట్లు మనం రిలీజ్ చేసేయాలని చెప్పి ఇతను రిలీజ్ చేసేయడం తొందరగా, మాకు దానికి సంబంధం లేదని సిమెంట్స్ చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారికి ఇందులో కుట్ర ఆలోచన ఉందని చెప్పి చెప్పడం, అక్కడే ఆయన తప్పు చేశారు అవినీతి చేశారని చెప్పి తెలుస్తుంది. రెండోది తిరుపతి లడ్డు విషయంలోకి వస్తే సుప్రీంకోర్టు మెట్టితో కొట్టినట్టుగా కొట్టి మొట్టికాయలు వేసి అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఎట్లా చెప్పారు అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. దానికి ఈ రోజు దాకా ఒక సాక్ష్యం ఆధారము చెప్పలేదు. అంత హిందువుల మీద సనాతన ధర్మం మీద వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు అన్నట్టుగా ఈ పార్టీకి సిట్టు వేసి ఆ సిట్టును ముందుకు వెళ్ళేటట్టుగా చేసేటట్టుగా చేయాలి. ఎక్కడ సిట్టు వేసి ఆ ఆలోచన కానీ సిట్టును ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు కానీ ఈ ప్రభుత్వం చేయలేదు. పోనీ బీజేపీ ఎక్కడైనా చేసిందే హిందువుల కోసం అంటే చేయలేదు. ఇది ఈ విష ప్రచారం ఎంతవరకు వెళ్ళిందంటే అండి, మొన్న శ్రీలంకను చెన్నై వెళ్తే అక్కడ స్వీట్ షాపుల్లో వాళ్ళు కూడా ఏంటి తిరుపతి లడ్డూల్లో జరిగిందంట కదా, నిజమా కాదా, అది ఏమైంది, అరెస్టులు ఏమైనా అన్నట్టుగా అక్కడ వాళ్ళు పేర్కొంటది జరిగిందండి. అంటే విష ప్రచారం అంతవరకు వెళ్ళింది, మళ్ళీ సిట్టు వేశారా లేదా అని మాత్రం ఎవరు అడగట్లేదు. దాన్ని నిర్ధారించడానికి వీలయ్యే సిట్టు మాత్రం ముందుకు వెళ్ళలేదు, కానీ అబద్ధ ప్రచారం మాత్రం ముందుకు వెళ్ళిపోయింది. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆస్తులు లాక్కోవడం కానీ, లక్ష్మీ పార్వతి గారిని ఆఖరి క్షణాల్లో ఎన్టీ రామారావు గారి దగ్గరికి చూడనివ్వకుండా వెళ్ళటం కానివ్వండి, ఆస్తులు ఎక్కడ ఇవ్వకపోవటం కానివ్వండి, ఒక ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం లక్ష్మీ పార్వతి గారికి ఇవ్వకపోవటం కానివ్వండి, వాళ్ళ సొంత తమ్ముడు నారా రామమూర్తి నాయుడు గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది కానివ్వండి, అట్లా సుమన్ గారికి రామోజీరావు గారు చేసినవి ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కడా పట్టవండి.
కేవలము ఆ చట్టరీత్యా చేయాల్సిన చర్య తీసుకుని ఎన్సీఎల్టీని అప్రోచ్ చేసి దానికి ముందు జగన్ గారు చాలా ప్రయత్నాలు చేశారు. తల్లిని చెల్లిని ఒప్పించడానికి లెటర్ రాశారు, పెద్దవాళ్ళతో చెప్పించారు, చేశారు. ఆయన ఎక్కడా కూడా వీరు వెనకడుగు వేయకపోయేటప్పటికీ ఏ తప్పు చేస్తే ఎక్కడ రాజకీయంగాను చట్టపరంగాను వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ప్రభుత్వంలో ప్రభుత్వం ద్వారా వీళ్ళు తీసుకుంటే చర్యలకి జగన్ గారు బాధ్యులు అవుతారన్న ఉద్దేశంతో ఎన్సీఎల్టీకి అప్రోచ్ అవుతే దాన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఈ షోలో కూడా కేవలం వాళ్ళు ఒకరినొకరు పొగుడుకోవటానికి కూర్చున్నారే తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలన్న బాధ్యతని వారికి తెలియజేస్తూ కానీ బాలకృష్ణ గారు ఎక్కడ మాట్లాడింది జరగలేదు. అది కేవలం ఒక కమర్షియల్ షోగా చూడాలే తప్ప ప్రజలకు సంబంధించిన విషయాలు చర్చించుకున్నది కాదు అని చెప్పి నేను భావిస్తున్నానండి. రైట్, అంటే ఆంధ్రజ్యోతి ఈనాడు అబ్బో అద్భుతం, మహాద్భుతం అన్నట్లుగా ఆయన అసలు ఆయన ఏం మాట్లాడితే అదే ఒక వేదం అన్నట్లుగా, భగవద్గీత అన్నట్లుగా వాళ్ళు రాస్తున్నారు కాబట్టి దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది తప్ప వాళ్ళు రాయకపోతే కాదు. కరెంట్ ఛార్జీలు పెంచడానికి కూడా ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచడానికి ఇందాక వీడియో ఒకటే చూపించాం కదా, తగ్గిస్తానని చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పెంచుతుంటే దాని గురించి ఆయన ఏం మాట్లాడరంట, చాలా అసలు తప్పే చేయడంట ఆయన, అన్ని చట్టాన్ని ధిక్కరించలేదంట. సో వీటి మీద కృష్ణనాథ్ గారు చెప్పండి, ఓ పక్క కరెంట్ ఛార్జీలు పెంచుతూ ఇంకో పక్క సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోయినా కూడా చాలా అద్భుతమైన పరిపాలకుడుగా అభివర్ణించడానికి ఇట్లాంటి కార్యక్రమాలను వాడుకుంటున్న ఇది ప్రజలకి ద్రోహం చేసినట్లా కాదా? చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త పదాన్ని కనిపెట్టారు, అదేంటంటే మీకు కూడా తెలుసు, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంట. జనరల్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా పీపుల్స్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, కానీ ఈయన పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సమర్థవంతంగా చేస్తానని చెప్పి ముందు చెప్పాడు, ఇప్పుడు కూడా చెప్తాడు. ఆయన దాంట్లో భాగంగానే ఏం చేస్తున్నాడంటే ఆయన ఈ విజయవంతంగా ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమం, అంటే తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఆయన ఒక్కొక్క ఇష్యూ ఎంచుకుంటున్నాడు ఆయన తెలివితేటలుగా. ఆయన మీకు జూన్కి వచ్చేటప్పటికి ఋషికొండ ప్యాలెస్ సంబంధించి ఏదో ప్యాలెస్ అన్నాడు, అదన్నాడు, ఇది అన్నాడు, వందల కోట్లు ఖర్చు అని చెప్పి అన్నాడు. ఆ వన్ ఆ మంత్ అంతా దానికి అయిపోయిందండి, అంటే ఆ నెల అంతా కూడా ప్రజలు ఆ విషయం గురించి చర్చించుకున్నారు. జూలైకి వచ్చేటప్పటికీ శ్వేతపత్రాలు విద్యుత్ మీద, దాని మీద, దీని మీద శ్వేతపత్రాలు అని చెప్పి చెప్పడం, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయటం, తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయటం, ఆ నెల అట్లా అయిపోయిందండి. మీకు ఆగస్టుకి వచ్చేటప్పటికి కాదంబరీ జత్వాని ఎక్కడో మోడల్ ఆవిడ తీసుకొచ్చారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి, ఆవిడకి విఐపీ ట్రీట్మెంట్, ఏసీ కార్లు, ఏసీ బంగ్లాలు ఇచ్చారు ఆవిడకి, ఆవిడకి ఏదో అన్యాయం జరిగిపోయింది మహిళ అని చెప్పి ఐపీఎస్ఎల్ను కూడా ఇరికించే ప్రయత్నం చేశారు. అదొక నెల గడిచిపోయింది ఆగస్టులో. మీకు సెప్టెంబర్కి వచ్చినప్పటికీ మీకు ఆ లడ్డు వ్యవహారం, తిరుపతి లడ్డుకు సంబంధించి లడ్డు వ్యవహారం, తర్వాత బోట్లు, అంటే తిరుపతి లడ్డూని అపవిత్రం చేశారు జగన్మోహన్ రెడ్డి, తర్వాత బోట్లు పంపించేసి కృష్ణా బ్యారాజ్లోకి విజయవాడ అంతా కూడా మునిగిపోయేలా చేసి చేశాడని చెప్పి అదొక అప్పదిట్టాడు ఆయన. తాజాగా మీకు వచ్చేప్పటికి ఏంటంటే షర్మిల కేసు తీసుకున్నారు అక్కడ. అంటే ఈయన ఏం చేస్తున్నా అంటే ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇలా మభ్య పెట్టడం వలన ఈ ప్రజలు ప్రక్కన చెప్పాలంటే వేరే ఆలోచనలు కూడా చేయలేకపోతున్నారు. రెండోది ఏంటంటే రాజకీయంగా కూడా ఆయన షర్మిల గారిని ఒక కీలు బొమ్మలాగా చేసి ఆడుకుంటున్నారు. నిజానికి ఏంటంటే ఈ రోజున షర్మిల గారి రాజకీయం ఎట్లా జరిగిందంటే ఆవిడ రాజకీయాల్లో ఒక చెల్లని నాణ్యంలాగా మారారండి. గత ఎన్నికల్లో ఆవిడ ఆవిడ నాయకత్వంలో దాదాపు 159 స్థానాల్లో పోటీ చేస్తే మొత్తం వచ్చిన ఓట్లు 580,000 రూపాయలు, అంటే ఆంధ్రప్రదేశ్ అయింది. అలాగే తెలంగాణలో కూడా ఆవిడ అట్రఫలాపోయింది. అయినప్పటికీ కూడా ఆవిడ ఎన్ని గమనించకుండా నేను రాజకీయాల్లో ఉన్నాను, నాకు రాజకీయాలు ఇష్టం అని చెప్పి చెప్పడం, దానికి ముందు ఆవిడ ఈ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు ఇచ్చిన హామీలు ఏది హామీ ఇచ్చాడని చెప్పి ఆశించడం, అక్కడ మళ్ళీ అక్కడ శృంగమంగం జరగడం, ఇవన్నీ చూస్తా ఉంటుంటే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆవిడ ఒక చల్లని నాణ్యలాగా మాట్లాడారు. ఆవిడ రాజకీయ భవిష్యత్తుతో కూడా అగమ్య గోచరంగా మారిందండి. తర్వాత సార్ ఇంకేనా కరెంట్ ఛార్జీలు చంద్రబాబు గారు అసలు ఆయన చాలా గొప్ప పరిపాలకుడుగా అసలు ఛార్జీలు తగ్గించేస్తాను అయితే అని చెప్పాడు, కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారంట, దాని గురించి ప్రశ్న లేదు, సమాధానం లేదు. మళ్ళీ ఆంధ్రజ్యోతిలో మాత్రం వాళ్ళు బిల్డప్ వ్యవహారం రేట్లు తగ్గిస్తానని చంద్రబాబుని వదిలేశారు, జగన్ వల్ల రేట్లు పెరుగుతున్నాయని పశ్చాపత్తం రాస్తున్నారు. జగన్ గారికి అధికారం ఇస్తే ఆయన పెంచేవాడో లేదో తెలిసేది కదా, ఈవీఎంలు మేనేజ్ చేయకుండా.
ఈ విద్యుత్ టారిఫ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి మరొక 6,72 కోట్ల రూపాయలు మోపబోతున్నారు. ఇదే మోపితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో గృహ వినియోగదారులండి, వారు సగటున 400 యూనిట్లు కాలిస్తే వారు ఒక్కొక్క యూనిట్ కి 9.75 రూపాయలు పే చేయాలి. ఇదే జరిగితే ఇండియాలోనే హైయెస్ట్ టారిఫ్ అవుతుంది డొమెస్టిక్ యూజర్స్ మీద. ఇది ఒక లెక్క అండి. రెండోది ఇంకొక ఉపద్రవం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి పరిపాలన సంస్కరణలో భాగంగా స్మార్ట్ మీటర్లు పెడుతున్నాం అని చెప్పి ఇప్పటికే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. కొన్ని జిల్లాల్లో దానికి సంబంధించిన సిబ్బందికి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు పెడితే ప్రతి వినియోగదారుడి మీద కూడా అదనంగా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా వాళ్ళే భరించాలి. ఆ స్మార్ట్ మీటర్కి అయ్యే ఖర్చు, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అంతా వారే భరించాలండి. అది 5 నుంచి 8,000 రూపాయల వరకు కూడా అది వడ్డీని కాకపోతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మీకు సంక్షేమ పథకాలు ఇస్తాం, లేకపోతే మీకు పెన్షన్లు ఇస్తామని చెప్పి చెబుతూ మరోవైపు ఈ రకంగా జేబులకు చిల్లి పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఒకటి నిజంగా ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ మీటర్లు పెడితే ఈవెన్ రైతులకు కూడా అది ఇబ్బందికరంగా మారుతోంది భవిష్యత్తులో. అంటే అది ఒక విధానం అనుకోండి, దాని మీద డిబేట్ అది వేరే విషయం చర్చించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే నైతికంగా అర్హత లేదు కదా. ఆ మీటర్లు పెడితే ఉరితాళ్ళని చెప్పి ప్రచారం చేసిన ఆయన ఇవాళ ఆ మీటర్లనే ఎందుకు పెడుతున్నారు? ఇంకోటి మీరు గమనించారో లేదో, రిజిస్ట్రేషన్ వాల్యూస్ మీద అవి పెంచుతున్నారంట. ఈనాడు వాళ్ళు మామూలుగా అయితే జగన్ టైంలో అట్లా పెంచితే ఇంకే ఉంది భారం పడిపోయిందని రాసేవాళ్ళు, ఇప్పుడు అభివృద్ధిని బట్టి పెంచుతున్నారు అని చెప్పి రాస్తున్నారు. ఎంత ఇంత నీచంగా మీడియా మారిపోయింది ఏంటండి? మీడియా మీద అది అదొక ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం మీడియా ఒక భ్రమ పదార్థంగా మారిందండి. అది ఎవరికి అంతుపట్టట్లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి వారికి మాత్రమే అది అంతుపడుతుంది, వారి ప్రయోజనాల కోసం అది పనిచేస్తూ ఉంది. బ్యాండ్ కొడుతున్నారు. రైట్, ఓకే. సలీం గారు అనంతపురం నుంచి. సలీం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి. చంద్రబాబు గారు చాలా అసలు తప్పే చేయలేదంట, స్కామ్లే చేయలేదంట, అవినీతే చేయలేదంట ఆయనకి. ఆయన చెప్పుకుంటున్నారు బాలకృష్ణ గారికి, మీ జిల్లా ఆయనే కదా, ఉమ్మడి జిల్లా. ఓకే, చెప్పండి సార్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ భ్రమలోనే ఉంటాడు సార్. ఆయన భ్రమలో ఉండి జనాల్ని భ్రమలో పెట్టాలా అనేది ఆయన రాజకీయ తత్వము. ఓకే. రెండోది ప్రతి కుటుంబంలోనూ నేను దూరగలుగుతాను, ఆడపై చిచ్చు పెడతాను అని. ఇప్పుడు వాస్తవంగా సార్, ఇప్పుడు షర్మిల గారి ఇష్యూని ఇంత హైలైట్ ఎందుకు చేస్తానంటే, అనంతపూర్ జిల్లాలో గుసగుసలేమంటే నువ్వు ఎంతన్నా తీసుకో జగన్ తో, దానికి 3 ఇంతలు నేను ఇస్తాను, నువ్వు రచ్చే చెయ్యి అనే ఒక అగ్రిమెంట్ జరుగుతా ఇస్తాడా చివరికి ఎన్టీ రామారావు అంత వరకు దిక్కు లేకుండా పోయింది. అట్లాగా సార్, ఆయన అవసరాలకు ఏమైనా చెప్తాడు కదా ఆయన. అంతేనా? ఇప్పుడు వాస్తవంగా నంద్యాల జిల్లాలో స్మార్ట్ మీటర్లు పెట్టేస్తున్నారు అనేది నిన్న మా మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేసి చెప్పినాడు. ఏమంటే ప్రీపెయిడ్ అవి అని. ఒకప్పుడు అదే దానిపైన విపరీతంగా ఇది చేశారు వాళ్ళు వామపక్షవాదులంతా. ఇప్పుడు మళ్ళా రోడ్లు ఎక్కుతున్నారు, ఇలా కరెంటు మళ్ళా మొదలు పెట్టినాడు, ఛార్జీలు పెంచుతున్నారంట, 6,000 కోట్లు ఛార్జీలు పెంచుతున్నారంట. అది వాస్తవమే సార, అది పెంచకపోతే కష్టం కదా డిస్కమ్లతో ఇది చేస్తా అన్నారు. గతంలో ఆయన ఎప్పుడు ఛార్జీలు పై ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే చెప్తాడు, చేసేవన్నీ అబద్ధాలే చేస్తాడు. కాకపోతే ఏమంటే జనం నాకే సీఎం పదవి ఇయ్యాలా ఎవరికి ఇవ్వకూడదు అని అంటుంటాడు. అంటే ఆయన ఏదైనా సరే అందరినీ భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేస్తా అంటారు సార్. వాస్తవంగా కుదిరింది కదా, మరి ఆయనకి ఇంతకాలం కుదిరింది కాబట్టి నడిచిపోతుంది, ఏం చేస్తాం. రైట్. మరొకరు దయాకర్ రావు గారు వెస్ట్ గోదావరి. దయాకర్ రావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కొమ్మన్ గారు, మీకు ప్యానల్ లో ఉన్న అందరికి నమస్కారం. నమస్కారం. ఇప్పుడు షర్మిల గారి వ్యవహారం ఎలా ఉంది అంటే, షర్మిల గారు ప్లస్ సునీత్ గారు ఇప్పుడు మాట్లాడడం లేదు నిరక్షణ అయిన తర్వాత. మళ్ళీ ఎప్పుడు పాత్రను ప్రవేశపెడతారేమలే? ప్రవేశ అంటే షర్మిల గారి పాత్ర వచ్చింది, పాత్ర ఇంకా రాలేదు, వస్తుంది. అంటే జగన్ గారు బలపడ్డారు అనేటప్పటికి మళ్ళీ సునీత్ గారి పాత్ర వస్తుంది. వీళ్ళు నాయకురాలు నాగమ్మ పాత్ర వహిస్తున్నారండి. ఓకే, అదండి. అయితే ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు 1995 అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన చెప్పిన దానికి చేసేదానికి ఏ మాత్రం ఉండదండి. ఒక రకంగా అదే ఆయన విజయ రహస్యం. ఇంతకాలం ఆయన సక్సెస్ఫుల్ గా జనాన్ని మాయ చేయగలిగారు కదా, అదే ఆయన విజయ రహస్యం. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతుంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయ్యో తప్పదు కదా మరి అని జగన్ మేరకు చూసేయడం. మరి అవన్నీ అలా తెలుసు కదా, చంద్రబాబు గారు నేను తగ్గిస్తానని ఎందుకు హామీ ఇచ్చాడని అడగట్లా వాళ్ళు.
మరి రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచుతారంట మళ్ళీ. సో ఇవన్నీ జనానికి చాలా సమ్మగా చాలా అవసరం, లేకపోతే ఇదైపోతామని వీళ్ళు వీళ్ళు ప్రచారం చేస్తారు, చంద్రబాబు గారు ప్రచారం చేస్తారు, అవునవునని మనమంతా అనాలన్నమాట. రైట్, వెంకటరెడ్డి గారు చెప్పండి ఏమిటి చంద్రబాబు గారు బాలకృష్ణ అన్స్టాపబుల్గా ఉంది, అది చాలా గొప్ప ఇంటర్వ్యూనా ఏమిటి? అసలు అన్నిట్లోనూ తిరుపతి లడ్డు కానీ అన్నీ మాట్లాడుకున్నారు కానీ సూపర్ సిక్స్ హామీల గురించి కానీ అబద్ధాల మీద కానీ ఈ స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయిన వ్యవహారంలో ఆయన చాలా బాధపడిపోయారంట. అసలు ఆయన తప్పు చేయకపోయినా జైల్లో పెట్టారంట, ఆయనకి అసలు సదుపాయాలు ఇవ్వలేదంట. మరి మీరేమో ఏసీఐని ఇచ్చినా కూడా ఆయన ఏమీ గుర్తించట్లేదు ఏమిటి? ఇంకోవైపు ఏమో కరెంట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవన్నీ విలువలు పెంచుతున్నారంట. ఈ వీటన్నిటి మీద మీ కామెంట్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక మునిశాపం ఉంది సార్, ఎందుకంటే ఏ రోజు కూడా ఆయన నిజం చెప్పడు, నిజం చెప్తే తలకాయ వెయ్యి ముక్కలు అయిద్దని చెప్పి ఆ మునిశాపం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నిజం చెప్పడు. ఇప్పుడు నిన్న ఆయన చట్టాన్ని నేను ఏ రోజు ఉల్లంఘించలేదు అన్నాడు. అసలు నేను ఇంటర్వ్యూ ఇచ్చిందే చట్టాన్ని ఉల్లంఘించు కదా, ఎందుకంటే కోర్టు ఏం చెప్పింది, మీరు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ఎక్కడ మీడియాతో మాట్లాడద్దు అని చెప్పింది. మరి నేను ఇంటర్వ్యూ ఇచ్చి చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇంటర్వ్యూ ఇచ్చి నేను ఏ రోజు చట్టాన్ని ఉల్లంఘించలేదు, నేను తప్పు చేసిన వారిని వదలను, అసలు ప్రతిక్షణం నువ్వే తప్పులు చేస్తావు, నువ్వు ఇంకోని వదలను చేయటం ఏంటి, ఎంతకంటే పెద్ద కామెడీ ఇంకోటి ఏమైనా ఉంటుందా, అసలు నువ్వు చేయని తప్పేమన్నా ఉందా, ఇచ్చి నువ్వు ఎవరిని మోసం, ఫలానా వర్గాన్ని ఫలానా వ్యక్తులను మోసం చేయలేదంటే నాకు ఎవరు ఉందా, అందరినీ మోసం చేయటము, అందరినీ వెన్నుపోట్లు పోవటము, ప్రతిక్షణం అబద్ధాలు ఆడటము, ఈ ప్రతిక్షణం నువ్వు నీ రాజకీయ స్వార్థం కోసం ఏ నీచ కార్యక్రమాలకైనా తెర చెప్పడం అన్నీ నువ్వు పెట్టుకొని నేను చట్టాన్ని ఉల్లంఘించను, నేను తప్పు చేసిన వారిని వదలను, అరే నువ్వే తప్పులు చేస్తా నువ్వు ఇంకోళ్ళు వదలని చెప్పడం ఏంది, ఇవన్నీ అన్స్టాపబుల్ గా అబద్ధాలు ఆడారు సార్. మొత్తం అన్స్టాపబుల్ గా అబద్ధాలు ఎలా ఆడాలనేది బాబా బామర్దులను చూస్తే ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక షోలో కూర్చొని అసలు అన్స్టాపబుల్ గా ఏ విధంగా మనం అబద్ధాలు చెప్పొచ్చు, అన్స్టాపబుల్ గా ఎలా మనం మోసం చేయొచ్చు, అన్స్టాపబుల్ గా ఎలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవచ్చు, అన్స్టాపబుల్ గా మనం ప్రజల్ని మళ్ళా ఎలా విధంగా ఏ విధంగా మోసం చేయొచ్చు అనే దానికి అలాంటి షో చూస్తే మనం ఇంకా మోసం చేయడంలో ఇంక వేరే ఏం చూడవచ్చు యూట్యూబ్ లో. చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ చూస్తే మనం ఈ అవతలాలను ఎలా ఈజీగా మోసం చేయొచ్చు అనడానికి ఇలాంటి ఇంటర్వ్యూలు చూస్తే సరిపోయింది. అంతకుముందు ఒక సేమ్ ఇట్లానే ఒకటి చేశారు ఎన్నికలకు ముందు కూడా. సో మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే ఇందాక కృష్ణరాజు గారు బాగా వివరించారు, ఎందుకంటే నెల నెల ఒక డైవర్షన్ స్కీమ్ తీసుకొని వస్తున్నారు. మొదట తర్వాత అదేంటి కాదంబరి ఇష్యూ, కాదంబరి కంటే ముందు మీరు అన్నట్టుగా తిరుపతి లడ్డు ఒక అంశం తీసుకొచ్చారు, కాదంబరి తర్వాత అంతకుముందు శ్వేతపత్రాలు అంటే ఇప్పుడు శర్మిల గారి ఇష్యూ తీసుకొచ్చి కరెంట్ ఛార్జీలు వేసేస్తారా, రిజిస్ట్రేషన్ విలువలు పెంచేయటం, వాటికి ఎట్లా ఆంధ్రజ్యోతి ఈనాడు బ్యాండ్ కొడుతుంటాయి కాబట్టి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ కరెంట్ ఛార్జీలు పెడితే అసలు విద్యుత్ మోత, జనాన్ని పీడిస్తున్న జగన్ సర్కారు అని రాసేవాళ్ళు ఈనాటిలో ఏం రాశారంటే విద్యుత్ సర్దుబాటు భారం, విద్యుత్ సర్దుబాటు భారం 6,200 కోట్ల భారం, అది కూడా ఏడా లోపల పేజీలో. ఈయన ఆంధ్రజ్యోతి అయితే జనంపై మరో భారం, ఇది జగన్ పాపం, అది రిచ్ పోవటం, జగన్ పాపం వల్ల జనంపై భారం వేస్తున్నారంట అధికారంలో ఉన్న మేమే వాళ్ళే సార్. సిగ్గుండాలిగా చెప్పడానికి ఇప్పటికే 61,000 కోట్ల అప్పులు చేశారు సార్ కార్పొరేషన్ల దగ్గర నుంచి కానీ హడ్కో నుంచి కానీ, అప్పుడే 61,000 కోట్లు సార్ ఇప్పటికి. ఓరు బాబోయా 31,000 కోట్లు 25/10/2024 వరకు 31,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి చేశారు, సివిల్ సప్లైస్ నుంచి 2,000 కోట్లు, ఏదైతే మార్క్ఫెడ్ నుంచి 3,200 కోట్లు, ఇప్పుడు హడ్కో నుంచి నిన్న 11,000 కోట్లు, అమరావతికి నాన్ గ్యారంటీ నుంచి 13,226 కోట్లు, మొత్తం ఈరోజు 60,926 కోట్లు సార్. అంటే 61,000 కోట్లు ఈరోజు అప్పులు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 60,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఒక పథకాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేసి దాఖలాలని మళ్ళీ ఈ రోజు విద్యుత్ భారం అంటే 6,000 కోట్లు, నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానంటాడు కానీ ఈయన విద్యుత్ ఛార్జీలు పెంచుతాడని తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ బషీర్బాగ్ కాల్పుల ఉదంతా ఇంకా రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. రైట్, బషీర్బాగ్ లో విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఇప్పుడు దయచేసి ఎవరు విద్యుత్ ఛార్జీలు పెంచారు రోడ్లు లెక్క మాకండి, ఎందుకంటే మిమ్మల్ని సంపేస్తాడు మళ్ళీ గుర్రాలతో దొక్కిచ్చు ఇంకోటి, మన తప్పదు ఆ భారం మనం మోయాల్సి, ఇదంతా కూడా మీ మీదే దోసేసి మీ మీద కూడా లాగిచ్చేస్తారేమో తెలియట్లేదు సార్. ఇప్పుడు అప్పుడు ఆయన మా ద్వారా వచ్చినటువంటి మంచిని ఆయన ఖాతాలో వేసుకుంటాడు, ఇప్పుడు ఆయన చేసేటువంటి తప్పులన్నీ మళ్ళీ మా ఖాతాలో వేస్తాడు, అదే ఆయన అలవాటు. రైట్, కృష్ణరాజు గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, కోటమరాజు వెంకటేశ్వరం గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చ కార్యక్రమం. నమస్కారం.